హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇది ఈ స్పెషల్ వీడియోలో మనం ఈరోజు ఐటీసీ గురించి, తర్వాత టాటా పవర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు స్టాక్స్ని చాలామంది అడుగుతున్నారు. ప్లస్ దీనికి తోడు మనకి ఐటీసీ రీసెంట్గా మనకి వార్త రావడం చూసాము. ఒక న్యూస్ అనేది ఏంటంటే, ఐటీసీ హోటల్ బిజినెస్ని సపరేట్ చేయాలని, డీమర్జర్లో భాగంగా సపరేట్ చేయాలని ఐటీసీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ స్టాక్లో ఒక టూ డేస్లో మనకి దగ్గరగా 497 ఆ లెవెల్స్ నుంచి 462 దాకా వచ్చింది. సో ఏం చేయాలి, ఐటీసీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి అనే అంశాలు, దీంతోపాటు టాటా పవర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఐటీసీ గురించి మాట్లాడుకుందాం. మీకు గతంలో మనం పదే పదే చాలామంది నెగిటివ్గా చెప్పినా కూడా, మనం ఒక టూ ఇయర్స్ నుంచి కానీ గమనిస్తే ఐటీసీని మనం ప్రతి సందర్భంలోనూ కూడా హోల్డ్ చేయండి ఆర్ కొనుక్కోండి, ఈ రెండు కూడా మనం చెప్తూనే ఉన్నాము. ఎందుకంటే ఆ విధంగా ఐటీసీ బిజినెస్ని చాలా ముందుకు తీసుకువెళ్తుంది, మేనేజ్మెంట్ పరంగా చెప్తున్నాను. చాలా బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, బిజినెస్లో మార్పులు అనేవి తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళ ఫస్ట్ బిజినెస్ ఏంటి అంటే టొబాకో బిజినెస్లో ఉన్నారు. దాని తర్వాత ఒక టైంలో టొబాకో బిజినెస్ బాగా గ్రోత్ అనేది తగ్గింది. సో దాంతో వీళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజిక్గా ఎఫ్ఎంసీజీలోకి ఎంటర్ అయ్యారు, బ్రహ్మాండమైన బ్రాండ్స్ క్రియేట్ చేశారు, లైక్ ఆశీర్వాద్ కానివ్వండి, సన్ఫిస్ట్ కానివ్వండి, ఈ విధంగా మంచి బ్రాండ్స్ క్రియేట్ చేశారన్నమాట. ఇక దగ్గరగా 6 బ్రాండ్స్ మోర్ దెన్ 1000 crores వాల్యూ ప్రతి ఇయర్కి రెవెన్యూస్ తీసుకొస్తాయి. అందులో మరి ముఖ్యంగా ఆశీర్వాద్ అయితే దగ్గరగా 7.5 crore రెవెన్యూస్ మనకి ఒక ఆశీర్వాద్ మీదే ఐటీసీకి వస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు అంటే ఒక 14 ఏళ్ల క్రితం ఐటీసీ ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు ఐటీసీ ఈ లెవెల్లో ఉండేది కాదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ ఒక కంపెనీ మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకునేది, దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఐటీసీలో ఆ విధంగా పరిస్థితులు తగ్గట్టుగా మారుతున్నారు. బిజినెస్లో వచ్చిన మార్పులను వీళ్ళు అడాప్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఓవరాల్గా ఐటీసీలో కానీ గమనిస్తే మనకి రకరకాల బిజినెస్, ఇప్పుడే చెప్పినట్టుగా టొబాకో ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, తర్వాత పేపర్ ఇండస్ట్రీ పేపర్లో ఉన్నారు, తర్వాత ప్యాకింగ్లో ఉన్నారు, అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ బిజినెస్ అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు, ప్రధానంగా డొమెస్టిక్ కన్నా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి అంటే, ఇప్పుడు వీళ్ళు ఆట తయారు చేస్తారు, ఆశీర్వాద్ ఆట మీకు మనకు తెలిసిందే. సో దానికి గోధుమలు వీళ్ళే ప్రొక్యూర్ చేసుకుంటారు అన్నమాట. సో కాబట్టి అక్కడ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇటువంటి బిజినెస్లో వీళ్ళు ఉన్నారన్నమాట. సో అయితే ఇప్పుడు దీంతోపాటు హోటల్ బిజినెస్లో ఐటీసీ హోటల్స్ అంటే దాని ముందు అంటే వెనక ఏ పేరు ఉన్నా కూడా ముందు ఐటీసీ ఉంటుంది. అంటే లోకల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్లో వీళ్ళు స్టేక్ తీసుకోవడము, లేకపోతే స్ట్రాటజిక్గా అసెట్ లైట్ మోడల్లో వెళ్ళడము, ఇటువంటివి అన్నీ చేసుకుంటూ హోటల్స్ని వీళ్ళు చాలా అంటే దగ్గరగా చెప్పాలంటే ఇండియాలో మొత్తం వీళ్ళకి 120 హోటల్స్ ఉన్నాయన్నమాట. 11,500 రూమ్స్ ప్రస్తుతానికి ఐటీసీ దగ్గర ఉన్నాయి 700 లొకేషన్స్లో. అయితే ఇదంతా కలిపినా కూడా దగ్గరగా ఈ బిజినెస్ ఐటీసీలో ఐటీసీ ఈ డైవర్సిఫైడ్ బిజినెస్లో ఈ హోటల్ అనేది ఓన్లీ 4% మాత్రమే. హోటల్ బిజినెస్లో వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ కానీ గమనిస్తే ఓన్లీ అంటే 5% బిలోనే అన్నమాట. ఈ 5% దాన్ని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, స్ట్రాటజిక్గా ఇప్పుడు డీమర్జ్ చేసి సపరేట్ ఎంటిటీగా ఫ్యూచర్లో లిస్ట్ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. సో అయితే నా ఉద్దేశం ప్రకారము ఇది మంచి నిర్ణయమా కాదా అని పక్కన పెడితే, ఓవరాల్గా మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండవచ్చు. నాకు తెలిసి కూడా ఇది మంచి నిర్ణయమే అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ పరంగా ఐటీసీకి అటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే ఐటీసీ పెట్టుబడులు పెట్టుకుంటూ పోయే ఇండస్ట్రీ ఐటీసీలో ఉంది అంటే అది హోటల్ ఇండస్ట్రీ అన్నమాట. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీకి కానివ్వండి, తర్వాత మనకి ఈ టొబాకో కానివ్వండి, భారీ ఎత్తున వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకి రన్నింగ్ బిజినెస్లో ఉంది, వచ్చిన లాభాలతోనే వాళ్ళు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఫర్దర్గా క్యాపెక్స్ చేసుకోవచ్చు. అయితే ఉన్న అన్నింటిలో ఎక్కువగా అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట, అవేంటంటే క్యాపిటల్ వాటికి పెట్టుకుంటూ పోవాలి, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అందులో హోటల్ ఇండస్ట్రీ ఒకటి, అంటే పవర్ ఇండస్ట్రీ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే క్యాపిటల్ ఎక్కువ కావాలి మనకి, ప్లస్ వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో హోటల్ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే డబ్బులు మనం పెట్టుకుంటూ పోవాలి, సో వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ ఐటీసీ
ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో ఇది అంటే టెంపరీగా స్టాక్లో ప్రెషర్ ఉండొచ్చే కానీ బట్ లాంగ్ టర్మ్కి ఇది అటు ఐటీసీకి బాగుండే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఐటీసీ సపరేట్ ఎంటిటీ వస్తుందండి, లిస్ట్ అవుతుంది. ఎవరైతే ఐటీసీలో షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఐటీసీ హోటల్స్ వస్తుంది. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు మీకు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హోల్డ్ చేయండి. తర్వాత ఇది కూడా ఏంటంటే ఐటీసీ మొత్తం ఒక్కసారి ఏదైతే వీళ్ళ ఎంటిటీ ఏదైతే ఉందో అది డీమర్జ్ చేయటం లేదండి. 40% స్టేక్ ఇంకా ఐటీసీ దగ్గర హోల్డ్ చేస్తారు. ఓన్లీ 60% వీళ్ళు ఐ మీన్ ఈక్విటీ ఎవరైతే ఇన్వెస్టర్స్కి ఇవ్వదలుచుకున్నారో ఓన్లీ 40% ఐటీసీ దగ్గరే ఉంటుంది. ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది ఐటీసీ హోటల్స్? ఓకే, ఐటీసీ బిజినెస్ ఇంకా మనకు తెలిసిందే, బాగానే ఉంటుంది. అయితే కొంచెం డబ్బు ఇనిషియల్గా ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్కి వీళ్ళు కొంచెం పంప్ చేయాల్సి ఉంటుంది, అదొకటి. లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది అంటే, లాంగ్ టర్మ్లో నా ఉద్దేశం ప్రకారము ఇంకా ఫోకస్డ్గా ఉంటుంది బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా బ్రహ్మాండమైన, హాస్పిటాలిటీ అంటాం మనం, చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం మనం. ఇండియా అనేది అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పుకుంటున్నాము. సో అదే జరుగుతుంది. అదే జరిగినప్పుడు ఆబ్వియస్గా ఈ హాస్పిటాలిటీలో మనం ఊహించని మార్పులు, ఊహించని గ్రోత్ అనేది, సిఏజిఆర్ అనేది పెరుగుతుంది. మీకు ఇంకా చూడాలంటే లాస్ట్ 2 ఇయర్స్లో మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకోండి, ప్రతి ఒక్క హోటల్ బిజినెస్, హోటల్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా రెవెన్యూస్ కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి, భారీ ఎత్తున పెరిగాయి, ఆక్యుపెన్సీ బాగా పెరిగిందనమాట. ఇక ఈ సపరేట్ ఎంటిటీ అయిన తర్వాత ఐటీసీ హోటల్స్ ఇండియాలో మనకి సెకండ్ హోటల్ ఇండస్ట్రీలో సెకండ్ హయ్యెస్ట్ రెవెన్యూస్ ఉన్న కంపెనీగా మనకి ఇండియన్ హోటల్స్ ఫస్ట్ అన్నమాట. దాని తర్వాత ఐటీసీ ఉంటుంది. ఇప్పుడు ఐటీసీ రెవెన్యూస్ కానీ గమనిస్తే, ఐటీసీ హోటల్స్ రెవెన్యూస్ కానీ గమనిస్తే దగ్గర 2650 అప్రాక్సిమేట్గా 2650 కోట్స్ రెవెన్యూస్ ఉన్నాయి. ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే అటు మేనేజ్మెంట్ అసెట్ రైట్ మోడల్, అంటే అసెట్ లైట్ కాదు, అసెట్ రైట్ మోడల్, అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రొఫెషనల్గా వీళ్ళే మేనేజ్ చేసేటట్టు అనమాట. అసెట్స్ని ఎవరైతే లోకల్గా ఉన్న ప్లేయర్స్ ఉంటారో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్స్ ఉంటాయో వాటి అసెట్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆ హోటల్ని వీళ్ళే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా అంటే వీళ్ళ ద్వారానే ఆ హోటల్ రన్ చేయబడుతుంది. దాదాపు ఐటీసీ హోటల్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. మీరు కావాలంటే మీరు చూసుకోండి, వెనకాల వేరే ఆల్రెడీ ఏదో పేరు ఉంటుంది, దాని ముందు ఐటీసీని యాడ్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రొఫెషనల్గా వెళ్ళినప్పుడు అది అద్భుతంగా ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి అటు ఐటీసీ బాగుంటుంది, ఐటీసీ హోటల్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టాక్స్ని హోల్డ్ చేయండి, ఇంకా మీరు యాడ్ చేసుకోండి. ఎప్పుడు మనం భయపడాలంటే రెవెన్యూస్ తగ్గుతున్నప్పుడు, తర్వాత మేనేజ్మెంట్ పరిస్థితులు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోలేని టైంలో మనము ఎగ్జిట్ కావాలండి. అంతేకాని ఇటువంటి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎగ్జిట్ కావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం 6th హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్ మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి, ముందుగా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్కడీ కప్పూర్లో హోటల్ వెంకటేశ్వర బోర్డులో మనం ఈ ఇన్వెస్టర్స్ మీట్ కంప్లీట్గా పూర్తిగా ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఉంటుంది, మంచి కంపెనీస్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఇటువంటి కేస్ స్టడీస్ అండి. ఇదంతా కూడా నేను చెప్పింది పూర్తి సబ్జెక్ట్, చాలామందికి తెలియకపోవచ్చు ఇటువంటి సబ్జెక్టులు. ఏదో పిచ్చిగా కాకుండా అంటే మనం ఎలా ఉంటే ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తాం, అంటే ఏదో ఐటీసీ కొనేయండి, పడింది కదా కొనేయండి, లేకపోతే ఈ అసలు మర్జర్స్ అంటే ఏంటి, డిమర్జర్స్ అంటే ఏంటి, వీళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం ఐడియా ఉంటే డెఫినెట్గా మనం స్టాక్ మార్కెట్లో నష్టాలు అనేది చూడమండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఈవెంట్స్కి హాజరైతే మీకు నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉంటుంది. ఇక చాలామంది అడుగుతున్న ఇంకొక స్టాకు టాటా పవర్ అండి. సో చిన్నగా ఇది స్లోగా మళ్ళీ 220కి వచ్చింది, 219కి వచ్చింది. సో ఏం చేయాలి, దీంట్లో డబ్బు రాదు, డబ్బు పోదు అండి, అక్కడక్కడే ఉంటుంది. సో మీకు టైం వేస్ట్ అయితే, టైం వేస్ట్ అని చెప్పి ఎగ్జిట్ కమ్మని చెప్పను, హోల్డ్ చేయండి. ఫ్యూచర్ దృష్ట్యా పవర్ సెక్టర్ మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. మనకి డొమెస్టిక్గానే మనకి చాలా ఈ పవర్ సెక్టర్లో చాలా భారీ మార్పులు రానున్నాయి. కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోండి, మీరు ఓపిక ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందండి స్టాక్ మార్కెట్లో, మీరు 2 ఏళ్ళు వెయిట్ చేస్తారు, ఆ స్టాక్ అక్కడే ఉంటుంది, మీరు ఎగ్జిట్ అవుతారు, ఎగ్జిట్ కాగానే ఎగ్జిట్ అయిన ఒక 5-6 నెలల్లో డబుల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి నిజంగా కంపెనీలో ఏమైనా నెగిటివ్స్ ఉంటే ఎగ్జిట్ కాండి తప్పకుండా, 2 ఏళ్ళు కాదు, రెండు రోజులు కూడా ఉండకూడదు. బట్ టాటా పవర్ అటు గ్రోత్ ప్రాస్పెక్టివ్లో చూడాలంటే మనకి బాగుంది. తర్వాత డెట్ పరంగా చూడాలి అంటే డెట్ ఇటువంటి కంపెనీస్కి ఇంతకుముందు అనుకున్నాం బాగా పెట్టుబడులు రా
పెట్టుబడులు పెడుతూ ముందు అంటే కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి, బాగా క్యాపిటల్ కావాలి వాటికి. అందులో పవర్ ఒకటి, టెలికామ్ ఒకటి. సో అందులో బాగా దీనికి కూడా అప్పు ఉంది, దగ్గర 52,000 కోట్ల పైన అప్పు ఉంది. పర్లేదు, ఒకప్పటికి ఇప్పటికీ అప్పు తగ్గింది, డెట్ అనేది తగ్గింది. నా ఉద్దేశం ప్రకారం 70,000 కోట్స్ మార్కెట్ క్యాప్ దగ్గర ఉంది, వాల్యుయేషన్స్ పరంగా బాగుంది. టాటా పవర్ని హోల్డ్ చేయండి, కాకపోతే దీంట్లో మీరు ఓపికతో ఉండాలి. చాలా టైం పడుతుందండి, మళ్ళీ ఇది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ టాటా పవర్లో వస్తాయి. కాకపోతే మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ దీంట్లో రావండి, గుర్తుపెట్టుకోండి. స్లోగా ఉంటుంది బట్ స్టడీ రిటర్న్స్ అయితే టాటా పవర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి ఏ స్పెషల్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.